గారి రాజ్యాంగం కొనసాగుతుంటే ఏపీలో మాత్రం రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని టీడీపీ నేత ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా పర్యటించడానికి వచ్చిన ఆయన నిమ్మాడలో మాజీ మంత్రి కింజరప్పు అచ్చెన్నాయుడు ఇంటికి వెళ్లి ఆయన భార్యను పరామర్శించారు. అనంతరం శ్రీకాకుళంలో మాజీ విప్ కూన రవికుమార్ ఇంటికి ఆయన భార్యను పరామర్శించి ఈ ప్రభుత్వ కక్ష సాధింపునకు పాల్పడుతుందని విమర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ఆయన కుటుంబీకులకు భరోసా ఇచ్చారు. అనంతరం లోకేష్తో మీడియా మాట్లాడుతూ ప్రభుత్వ పాలనపై దుయ్యబట్టారు. ఏడాది పాలనలో విధ్వంసం ఫుల్, అభివృద్ధి నిల్ అన్నారు. ప్రజలు మీకు అధికారం ఇచ్చిందెందుకు? టీడీపీ నాయకులు కార్యకర్తల ఇంటి ముందు గోడ కట్టడానిక, టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టమన విజిలెన్స్ రిపోర్ట్లు రాశారు. కానీ ఎక్కడైనా అచ్చెన్నాయుడు గారి పేరు కానివ్వండి, లేదంటే ఆనాడు మంత్రిగా ఉన్న ఒక వ్యక్తి అని ఎక్కడ చెప్పలేదు. ఏంటి అరాచక, అంటే మీ పైన ఎవరు పోరాడినా వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్నా మీ ఆలోచన. ఇంకో పక్కన ఈ మంత్రులు ఉన్నారు, ఈ మంత్రుల్లో ఒక్కొక్కరు వచ్చి 150 కోట్ల అవినీతి, 150 కోట్ల అవినీతి అని ఏదో చెప్తున్నారు. చివరిగా చూస్తే ప్రాజెక్ట్ విలువ 3 కోట్లు, ఆ 3 కోట్లు కూడా ఇంకా పేమెంట్ జరగలేదు. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఇంకా పేమెంట్ కూడా జరగలే. ఆనాడు ఈ ప్రాజెక్ట్ మీద కంప్లైంట్ వచ్చింది, ఆ కంప్లైంట్ మీద ఒక రివ్యూ కమిటీ వేశారు. ఆ రివ్యూ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతనే పేమెంట్ చేయాలని ఆనాడు నిర్ణయించారు. సో 150 కోట్లు లేదు, 3 కోట్లు లేదు, అసలు పేమెంటే జరగలేదు. ఈరోజు అంతే దొంగ కేసులు పెట్టి, అది కూడా ఎంత దారుణం అండి. గేట్ ఉంది, పిలిస్తే తెరుస్తారు కదా, మన పారిపోతారా? జగన్ రెడ్డి లాగా మన ఎకనామిక్ టెర్రరిస్ట్ ఆయన, అంత గోడ దూకి వందలాది మంది పోలీసులు వచ్చేసి ఏదో ఒక యుద్ధం జరుగుతుందన్న వాతావరణం ఎందుకు సృష్టించారు? నాకే ఆశ్చర్యం. మళ్ళీ ఆయనకు ఆపరేషన్ జరిగిందని తెలుసు, అయినా కూడా ఇక్కడి నుంచి అమరావతి వరకు రోడ్లో తీసుకెళ్ళారు. ఆయన ఎంత ఇబ్బంది పడ్డారు, ఆయన బ్లీడింగ్ కూడా జరిగింది, కనీసం ఆలోచన లేదు. ఇంకా ఆయన వెళ్ళి జడ్జి గారి ముందు చూడండి నాకు ఇట్లా ఇబ్బందిగా ఉందని చెప్తే జడ్జి గారు అప్పుడు హాస్పిటల్ పంపించారు. ఎంత అన్యాయం చూడండి. అంటే ప్రజల తరఫున, ప్రజల సమస్యలపైన పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ మీరు జైలు పంపిస్తారా? ఎన్నాళ్ళని పంపిస్తారు? ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది? ఇంత బాధ ఉందంటే భారతదేశం ఎవరితో మాట్లాడినా ఒక కొత్త పదం వాడుతున్నా. దక్షిణ భారతదేశంలో బీహార్గా మారిపోయింది ఆంధ్ర రాష్ట్రం. ఇలాంటి కక్ష సాధింపులంతా గతంలో తమిళనాడులో జరిగేది. అలాంటివన్నీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంకి ఆ సంస్కృతి తీసుకొచ్చిన ఎవరు? జగన్ రెడ్డి గారు. ఇంత అరాచకాలం ఎప్పుడు చూడలా. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పోరాడాం, ఇష్యూల పైన పోరాడాం, కానీ ఇంత అరాచకం చూడలా. ఇప్పటికీ 33 మంది తెలుగుదేశం పార్టీ నాయకులపైన దొంగ కేసులు పెట్టాం, దాదాపు 1000 మంది కార్యకర్తలపైన దొంగ కేసులు పెట్టి ఇప్పుడు జైలు పంపిస్తున్నాం. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాలంటే జగన్ రెడ్డి గారు ఫోన్ చేసి పర్మిషన్ తీసుకోవాలి. అలాంటి పరిస్థితి వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో. సొంత పిల్లానికి వాట్సాప్ మెసేజ్ పెట్టాలంటే జగన్ రెడ్డి గారు ఫోన్ చేయాలి. అలాంటి పరిస్థితి ఉంది ఆంధ్ర రాష్ట్రంలో.